శ్రీమాత్రే నమః. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి ఆగస్టు నెల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మేషరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశి అందే ఉండి ఈ నెల ప్రారంభం అవడం వల్ల చాలా ధైర్యంగా సాహసంతో ఎటువంటి పనైనా చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. 10 మంది చేసే పని ఒక రోజులో చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అలాగే మంచి సాహసంతో మంచి యాక్టివ్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫిజికల్ ఫిట్నెస్ కోసం, అలాగే శరీర ఆరోగ్యం కోసం ఎక్కువగా కృషి చేస్తుంటారు. అయితే రాహుగ్రహ ప్రభావం వల్ల, రాహు కూడా అదే స్థానంలో ఉండడం వల్ల మరి కొంత సహచరుల వల్ల, అంటే ఒక బ్యాడ్ ట్రాక్ కలిగినటువంటి స్నేహితుల వల్ల, లేదంటే మిమ్మల్ని మోసం చేద్దామని మీ చుట్టూ చేరుతున్నటువంటి వ్యక్తుల వల్ల, కొంత వాళ్ళు మాటలు వినడం వల్ల కొంత విలువైనటువంటి సమయాన్ని ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. తద్వారా మీ యొక్క మంచి పేరు కూడా భంగం కలిగే అవకాశం ఉంది. అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి మీ మిత్రులు శరీరభిలాసులే మీ మీద దుష్ప్రచారం చేసి ఏదో విధంగా మిమ్మల్ని అపకీర్తి పాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఈ రాశివారికి ప్రస్తుతం కనబడుతున్నాయి. అయితే ఆగస్టు 10వ తారీఖు నుంచి కుజగ్రహం మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నాడు, అంటే ధనస్థానంలోకి మారడం జరుగుతుంటుంది. ఇక్కడ రాశ్యాధిపతి లేదా లగ్నాధిపతి ధనస్థానంలోకి మారడం వల్ల వ్యక్తిగత సామర్థ్యం వల్ల, మీ వాక్చాతుర్యం వల్ల, లేదా మీడియేషన్ వల్ల, లేదా కుటుంబ సభ్యుల సహకారంతో ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తారు. అలాగే కుటుంబ విషయాల్లో ఎక్కువగా శ్రద్ధ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఇక అష్టమాధిపత్యం పొందినటువంటి కుజుడు కూడా ధనస్థానంలో ఉండడం వల్ల ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది. లేదా ఇన్సూరెన్స్ ద్వారా కానీ, చిట్ ఫండ్స్ ద్వారా కానీ ఆదాయం ఏర్పడే అవకాశం ఉంది. అంటే అనుకోని ధనలాభం, ఆకస్మిక ధనలాభం, లేదా మనది కాని ధనం, వేరే ఉద్యోగస్తులు ఉన్న వాళ్ళకి లంచాల రూపంలో కానీ, లేదా గతంలో వారు చేసినటువంటి పనికి ప్రతిఫలంగా కానీ, మొత్తం మీద అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద మీ యొక్క వాక్చాతుర్యంతో ఎదటివాడిని లొంగ తీసుకొని, అంటే ఎదటివాడిని మీ మాటలతో వాళ్ళు మీ యొక్క పని చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం వల్ల బంధువుల మధ్య కానీ మిత్రుల మధ్య కానీ కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చే అవకాశం అది ఉంది. అయితే ఖర్చు విషయంలో మీ యొక్క అంచనాలను మించి ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ధన విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఇక 3వ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఎప్పటిదాకా ఆగస్టు 7వ తారీఖు వరకు, అంటే 3వ స్థానంలో శుక్రుడు ఉండడం, అది మిత్రులు అంటే ముఖ్యంగా చిన్ననాటి మిత్రులు కానీ, ముఖ్యంగా స్త్రీలు అంటే సంఘంలో సొసైటీలో పేరున్నటువంటి స్త్రీలు కానీ, మీ సహచరులు కానీ అంటే మీ కొలీగ్స్ కానీ మీకు అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉండి మీ యొక్క అభివృద్ధికి సహాయపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కూడా 3వ స్థానంలో ఉండడం వల్ల తెలుసున్న సర్కిల్లో వివాహం నిశ్చయం అవడం కానీ, లేదంటే మీకు తెలుసున్న సర్కిల్లో ఏదైనా మీకు పెళ్లి సంబంధం ఉంటే, అంటే మీ ఐడియాలో ఉంటే అది ప్రయత్నం చేయడం వల్ల అటువంటి వివాహం కూడా నిశ్చయమయ్యే అవకాశం ఉంది. అయితే 3వ స్థానం అన్నది కమ్యూనికేషన్ చెప్తున్నాయి కాబట్టి ఫేస్బుక్ ద్వారా కానీ, లేదంటే వాట్సాప్ ద్వారా కానీ, లేదంటే మీడియేటర్స్ వల్ల కానీ, లేదంటే వివాహ యాప్స్ ద్వారా కానీ పరిచయమైనటువంటి వ్యక్తి మీకు జీవిత భాగస్వామిగా రావడం కానీ, లేదా అటువంటి వివాహ ప్రయత్నాలు చేయడం వల్ల వివాహం కుదరడం కానీ జరిగే అవకాశం ఉంది. లేదా స్నేహితుల యొక్క సహకారంతో కూడా వివాహం నిశ్చయమయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి 7వ తారీఖు నుంచి శుక్రుడు 4వ స్థానంలోకి మారుతూ ఉంటాడు.
చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు అన్ని విషయాల్లో కూడా గృహ సంబంధించిన విషయాల్లో మంచి సౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటాడు. మరి గృహాన్ని అందంగా అలంకరించుకునే ప్రయత్నం చేస్తారు. పాత వస్తువులను తీసివేసి వాటి స్థానంలో కొత్త వస్తువులు అంటే ఫర్నిచర్ మొత్తం ఫర్నిచర్ కానీ ఈ సౌకర్యం కోసం వాడే ఫ్రిడ్జ్లు కానీ ఏసీలు కానీ లేదంటే గృహోపకరణాలు కానీ కొత్తవి సమకూర్చుకునే ప్రయత్నం చేస్తారు. వాహనం విషయంలో కూడా పాత వాహనాన్ని విసర్జించి అమ్మి కొత్త వాహనం కొనడం కానీ లేదంటే వేరే అదనంగా కొత్త వాహనం కానీ కొనడం జరుగుతూ ఉంటుంది. గృహంలో ఒక పండగ వాతావరణం వచ్చే విధంగా ఉంటుంది. ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ విషయాలు శుభకార్య విషయాల గురించి చర్చిస్తూ ఉంటారు. అలాగే కొంతమంది గృహాన్ని పెయింటింగ్స్ వేయడం రిపేర్ చేయడం చేస్తూ ఉంటారు. అంటే గృహ సంబంధమైన విషయాల్లో ఎక్కువగా శ్రద్ధ తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మొత్తం మీద ఈ ఆగస్టు 7 తర్వాత గృహ అలంకరణ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ఇక బుధుడు తృతీయ స్థానాధిపతిగా ఉన్నటువంటి బుధుడు పంచమ స్థానంలో ఉండి ఇంచుమించుగా మనకి ఆగస్టు 18 వరకు కూడా పంచమ స్థానంలో బుధుడు మంచి ఆలోచన విధానాన్ని మంచి సమయస్ఫూర్తిని ముఖ్యంగా స్పెక్యులేషన్ వ్యాపారంలో ఉన్నవాళ్ళకి కానీ విద్యా సంస్థల్లో విద్యారంగంలో ఉన్నవాళ్ళకి కానీ మంచి ఆలోచనలు అలాగే పరిశోధన రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నత విద్యలో చేసే వాళ్ళకి మంచి ఆలోచనలతో వాళ్ళు అనుకున్న గమ్యాన్ని చేరుకుంటారు. సరే ఇంచుమించుగా మరి ఆగస్టు 18 తర్వాత కన్యారాశిలోకి బుధుడు మారడం వల్ల అది ఆరో స్థానం వల్ల ఏంటంటే తృతీయ ఆరో స్థానాధిపతి ఆరో స్థానంలోకి రావడం వల్ల అంటే శత్రువుల వల్ల కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అనుకోకుండా అనారోగ్య సమస్యలు ముఖ్యంగా చర్మానికి సంబంధించినవి కానీ అజీర్ణానికి సంబంధించినవి కానీ స్టమక్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే దగ్గర మిత్రులతో విరోధాలు రావడం రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడం ఇటువంటి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆగస్టు 18 తర్వాత ఈ మేషరాశి వారికి. ఇక రవి యొక్క సంచారాన్ని గమనించినప్పుడు చతుర్థ స్థానంలో ఇంచుమించుగా మనకి ఆగస్టు 17 వరకు 4 స్థానంలో రవి సంచరిస్తూ ఉంటాడు. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రవి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వకపోవడం జరుగుతుంటుంది. అంటే సొంత వ్యక్తుల నుంచి కొంత వ్యతిరేకత రావడం ప్రజలలో అంటే పబ్లిక్ రిలేషన్స్లో కొంత అనుకూలంగా లేకపోవడం జరుగుతుంటుంది. ఇక ఏప్రిల్ అదే ఆగస్టు 17 తర్వాత పంచమ స్థానంలోకి రవి మారడం వల్ల సంతాన విషయంలో కొంత అనుకూలమైనటువంటి వార్తలు వినడం విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూలంగా ఉండడం అలాగే అగ్నితత్వ రాశి స్వక్షేత్రంలోకి రవి రావడం వల్ల మీ యొక్క వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది అలాగే మీ సంతానం యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. వాళ్ళకి మంచి అవకాశాలు రావడం వల్ల సంతానం వల్ల మీకు నేమ్ అండ్ ఫేమ్ కలుగుతుంది. సో ఈ విధంగా మరి ఆగస్టు 17 తర్వాత రవి మీకు చాలా అనుకూలంగా ఉండి అటు ముఖ్యంగా రాజకీయ వర్గంలో ఉన్న వాళ్ళకి కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా అనుకూలమైనటువంటి పరిణామం కానీ మనం భావించవచ్చు. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మరి గురుగ్రహ పరిశీలించినప్పుడు ప్రస్తుతం గురుగ్రహం 12 స్థానంలో సంచరించినప్పుడు కూడా వక్రగ్రహంలో అంటే జూలై 28 నుంచి ప్రస్తుతం గురువు వక్రగ్రహంలో ఉన్నాడు. అంటే భాగ్యాధిపతిగా ఉన్నటువంటి గురువు 1000 స్థానంలో వక్రగ్రహంలో ఉండడం వల్ల విదేశ ప్రయాణాలు కానీ దూర ప్రాంత ప్రయాణాలు కానీ చేయాలనే ప్రయత్నం చేస్తారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో దేనన్నా సరే జరిగిన దాన్ని టేకిటీజీగా తీసుకొని ఇది కేవలం భగవంతుడి వల్లే జరిగిందని రాజీ పడుతూ ఉంటారు. దేన్ని పెద్దగా సీరియస్గా తీసుకోరు. మొత్తం మీద గతంలో ఆగిపోయినటువంటి పనులు పునఃప్రారంభించడం వల్ల తిరిగి ఆ పనులు ప్రారంభమవుతాయి. ఎక్కువగా రహస్యంగా దానధర్మాలు చేయడం పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం చేసే ప్రయత్నం ఎక్కువ ఉంది. ఇంకా దశమస్థానంలో శని వక్రగ్రహంలో ఉండడం వల్ల వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు సఫలీకృతం అవుతాయి. సో ఏదైనప్పుడు కూడా మేష రాశి లేదా మేషలగ్న వారు ఆగస్టు నెలలో ఇంకా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కావాలనుకుంటే ప్రతి శనివారం హనుమాన్ ఆలయ దర్శనం చేసుకోవడం ప్రతిరోజు సూర్యనమస్కారం చేసుకోవడం వల్ల జీవితంలో కంపల్సరిగా ఆగస్టు నెల మీకు అద్భుతంగా జరుగుతుందని ఆశిస్తూ స్వస్తి.